సిటీలో దోమలు దడపుట్టిస్తున్నాయి. ఈగలు దోమలతో జను రోగాల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో జనం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. వర్షాకాలం కావడంతో సిటీలో సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. ఇంటికొకరు చొప్పున సీజనల్ ఫీవర్స్ తో బాధపడుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి దోమలతో వచ్చే వ్యాధుల వల్లే హాస్పిటల్స్ రోగులతో నిండిపోతున్నాయి. ఈగలతో కలరా, డయేరియా, వాంతులతో ఆరోగ్య సమస్యలు వచ్చి ఒక్కోసారి ప్రాణాల మీదకొస్తుంది. డెంగ్యూ కేసెస్ 10% ఉన్నాయండి. అదర్ కేసెస్ మామూలు వైరల్ ఫీవర్ 60-70% ఉంటాయి. 20% టైఫాయిడ్ అండ్ మలేరియా ఉంటుంది. అదర్ వ్యాధులు 10% ఉంటాయండి. దట్ ఇస్ కమ్యూనికబుల్ డిసీజెస్. సీజనల్ వ్యాధులను అరికట్టడంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమల నిర్మూలన కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు బల్దీ అధికారులు చెప్తున్నారు. అయితే సిటీలో ఫాగింగ్ మిషన్లు ఎక్కడా కనిపించడం లేదు. దోమలు ఈగల సంఖ్య పెరిగిపోయి తినే పదార్థాలపై బాలుతూ అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. దోమల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బస్తీలు మురికివాడల్లో ఉండేవారు దోమ తెరలు కాయిల్స్ వాడాలని సూచిస్తున్నారు. ఈ వర్షాకాలం ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న కుంటల్లో కానీ మురుగు నీళ్ళల్లో కానీ ఏదే దోమలు అనేవి బాగా ఎక్కువగా పెరుగుతుంటాయి. సో దానివల్ల అవి మనిషికి వచ్చి కుట్టినప్పుడు అలా మలేరియా వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇంటి చుట్టుపక్కల కానీ పరిసరాలు కానీ శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మురుగు నీరు చేరకుండా చూసుకోవాలి. మస్కిటో రిపెలెంట్స్ అంటాం, స్ప్రేస్ అవి చేస్తూ ఉండాలి. ఇవి కాకుండా మనం పర్సనల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇంట్లో దోమతెరలు వాడడం కానీ కొన్ని మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ వస్తే అవి అప్లై చేసుకోవడం నైట్ టైమ్. వైద్యాధికారులు లేదా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టకపోతే సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడక తప్పదంటున్నారు జనం.